శాంతి. ఈరోజుకి మురళి తారీఖు ఫిబ్రవరి 14, 2021. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. రివైజ్ డేట్ 2/11/1987.
ఈరోజు బాప్ దాదా తెలియజేస్తున్న విషయము, స్వపరివర్తనకు ఆధారం సత్యమైన మనస్సుతో అనుభూతి చెందడం, రియలైజ్ అవ్వడం. బాప్ దాదా తెలియజేస్తున్నారు, ఈరోజు విశ్వ పరివర్తకుడు విశ్వ కళ్యాణకారి అయిన బాప్ దాదా తమ స్నేహి సహయోగి విశ్వ పరివర్తక పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే కార్యంలో నిమగ్నమై ఉన్నారు. అందరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేయాల్సిందే అని ఒకే ఉమంగ ఉత్సాహం ఉంది. అంతేకాక పరివర్తన అవ్వాల్సిందే అనే నిశ్చయం కూడా ఉంది, లేక పరివర్తన అయ్యే ఉంది అని కూడా చెప్పవచ్చు. కేవలం నిమిత్తంగా బాప్ దాదాకు సహయోగులుగా సహజ యోగులుగా అయి వర్తమానం మరియు భవిష్యత్తులో శ్రేష్టంగా చేసుకుంటున్నారు. ఈరోజు బాప్ దాదా నలువైపులా నిమిత్తంగా ఉన్న విశ్వ పరివర్తక పిల్లల్ని చూస్తూ ఒక విశేషమైన విషయాన్ని చూశారు. అందరూ ఒకే కార్యానికి నిమిత్తంగా ఉన్నారు. అందరి లక్ష్యం కూడా స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయడమే. కానీ స్వపరివర్తన లేక విశ్వ పరివర్తనలో నిమిత్తంగా ఉంటున్నా నెంబర్ వారీగా ఎందుకున్నారు? కొంతమంది పిల్లలు స్వపరివర్తన చాలా సులభంగా మరియు త్వరగా చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడిప్పుడే పరివర్తన అయ్యే సంకల్పం చేస్తారు, కానీ వారి స్వంత సంస్కారాలు లేక మాయ మరియు ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులు లేక బ్రాహ్మణ పరివారం ద్వారా సమాప్తం అవ్వాల్సిన లెక్కాచారాలు శ్రేష్ట పరివర్తన అవ్వాలనే ఉమంగాన్ని బలహీనంగా చేస్తున్నాయి. మరికొంతమంది పిల్లలు పరివర్తన అయ్యే ధైర్యంలో బలహీనంగా ఉన్నారు. ఎక్కడ ధైర్యం లేదో అక్కడ ఉమంగ ఉత్సాహాలు ఉండవు. స్వపరివర్తన కాకుండా విశ్వ పరివర్తన కార్యంలో దిల్ పసంద్ అనగా మనస్సు ఇష్టపడే సఫలత జరగదు. ఎందుకంటే ఈ అలౌకిక ఈశ్వరీయ సేవలో ఒకే సమయంలో మూడు ప్రకారాల సేవ సిద్ధిస్తుంది. జత జతలో ఉండాల్సిన ఆ మూడు ప్రకారాల సేవలేవి? మొదటిది వృత్తి, రెండవది వైబ్రేషన్లు, మూడవది వాణి. మూడు శక్తిశాలిగా, నిమిత్తంగా, నిర్మాణంగా మరియు నిస్వార్థంగా ఉంటే ఈ ఆధారంపై మనస్సు ఇష్టపడే సఫలత జరుగుతుంది. లేకుంటే సేవ అయితే జరుగుతుంది, స్వయాన్ని లేక ఇతరులను కొంత సమయానికి సేవలో సఫలత ద్వారా సంతోషపరుస్తారు. కానీ బాప్ దాదా ఏదైతే దిల్ పసంద్ సఫలత అని అంటారో అది జరగదు. బాప్ దాదా కూడా పిల్లల సంతోషంలో సంతోషిస్తారు, కానీ హృదయాభిరామని హృదయంపై యథాశక్తి రిజల్ట్ తప్పకుండా నోట్ అవుతూ ఉంటుంది. షబాష్ షబాష్ అని తప్పకుండా అంటారు, ఎందుకంటే తండ్రికి ప్రతి పుత్రుని పైన ఈ పుత్రుడు ఈరోజు కాకుంటే రేపు సిద్ధి స్వరూపంగా అవ్వాల్సిందే అనే వరదాన దృష్టి మరియు వృత్తి సదా ఉంటుంది. కానీ బాబా వరదాతతో పాటు శిక్షకుడు కూడా, అందువలన ఇక ముందుకు అటెన్షన్ కూడా ఇప్పిస్తారు. కనుక ఈరోజు బాప్ దాదా విశ్వ పరివర్తన కార్యం మరియు విశ్వ పరివర్తక పిల్లల రిజల్ట్ చూశారు. వృద్ధి చెందుతోంది, శబ్దం నలువైపులా వ్యాపిస్తోంది, ప్రత్యక్షత పరదా తెరుచుకోవడం కూడా ప్రారంభమైంది. నలువైపులా ఉన్న ఆత్మల్లో కూడా
సమీపంగా వెళ్ళి చూడాలనే కోరిక ఉత్పన్నమవుతూ ఉంది. విని వినిపించిన విషయాలను ఇప్పుడు చూడాలనే పరివర్తనలోకి మారుతోంది. ఈ పరివర్తనంతా జరుగుతోంది. అయినా రామానుసారం ఇప్పటి వరకు బాబా మరియు నిమిత్తమైన శ్రేష్ఠ ఆత్మల శక్తిశాలి ప్రభావం ఫలితంగా ఈ పరివర్తన కనిపిస్తోంది. ఒకవేళ మెజారిటీ ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటే చాలా త్వరగా బ్రాహ్మణులందరూ సిద్ధి స్వరూపంలో ప్రత్యక్షమవుతారు. బాప్తదా చూశారు, మనసుకు ఇష్టమైన, లోకానికి ఇష్టమైన, బాబాకి ఇష్టమైన సఫలతకు ఆధారమైన స్వపరివర్తనలో ఇప్పుడు ఇంకా లోపముంది. స్వపరివర్తనలో లోపం ఎందుకుంది? దీనికి ముఖ్యమైన ఆధారం ఒక విశేషమైన శక్తి తక్కువగా ఉంది. ఆ విశేషమైన శక్తి అనుభూతి చెందే శక్తి. బాప్తద చెప్తున్నారు, ఎలాంటి పరివర్తనకైనా సహజ ఆధారం అనుభూతి చెందే శక్తి. ఎంతవరకు అనుభూతి చెందే శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి జరగదు. ఎప్పటి వరకు అనుభూతి లేదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితానికి విశేషమైన పునాది దృఢంగా ఉండదు. ఆది నుండి మీ బ్రాహ్మణ జీవితాన్ని ఎదురుగా తెచ్చుకోండి. బాప్తద చెప్తున్నారు, మొదటి పరివర్తన, నేను ఆత్మను, బాబా నా వారు. ఈ పరివర్తన ఏ ఆధారం ద్వారా జరిగింది? ఎప్పుడైతే అవును నేను ఆత్మను, వీరే నా తండ్రి అని అనుభూతి చేసినప్పుడు. కనుక అనుభూతియే అనుభవం చేయిస్తుంది, అప్పుడే పరివర్తన జరుగుతుంది. ఎప్పటి వరకు అనుభూతి చెయ్యరో అప్పటి వరకు సాధారణ వేగంతో నడుస్తారు. ఏ క్షణం అనుభూతి చెందే శక్తి అనుభవీగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అవుతారు. ఇదే విధంగా ఏవైతే పరివర్తన యొక్క విశేషమైన విషయాలున్నాయో, రచయిత గురించి కానీ రచన గురించి కానీ, అవును ఇది అదే సమయం, అదే యోగం, నేను కూడా అదే శ్రేష్టమైన ఆత్మను అని ఎప్పటివరకైతే ప్రతి విషయాన్ని అనుభూతి చెయ్యరో అప్పటి వరకు ఉమంగ ఉత్సాహాల నడవడిక ఉండదు. ఏదైనా వాయుమండలం ప్రభావం ద్వారా కొంత సమయానికి పరివర్తన జరుగుతుంది, కానీ సదాకాలానికి జరగదు. అనుభూతి శక్తి సదాకాలానికి సహజంగా పరివర్తన చేస్తుంది. బాప్తద చెప్తున్నారు, ఇదే విధంగా స్వపరివర్తనలో కూడా ఎప్పటి వరకు అనుభూతి చెందే శక్తి లేదో అప్పటి వరకు సదాకాల శ్రేష్ఠ పరివర్తన జరగజాలదు. ఇందులో విశేషంగా రెండు విషయాల అనుభూతి జరగాలి. మొదటిది స్వయంలోని బలహీనతల అనుభూతి, రెండవది ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తమవుతారో వారి కోరిక మరియు వారి మనస్సులోని భావన లేక వ్యక్తిలోని బలహీనత లేక పరవశ స్థితి యొక్క అనుభూతి. పరిస్థితి ద్వారా వచ్చే పేపర్కు కారణాన్ని తెలుసుకుని అందులో స్వయం పాస్ అయ్యేందుకు, అవును నేను శ్రేష్టమైన ఆత్మను, నా స్వస్థితి శ్రేష్టమైనది, పరిస్థితి ఒక పేపర్ అని మీ శ్రేష్ఠ స్వరూపం యొక్క అనుభూతిలో ఉండాలి. ఈ అనుభూతి సహజంగా పరివర్తన చేయిస్తుంది. మీరు పాస్ అవుతారు. ఇతరుల కోరిక లేక ఇతరుల స్వ ఉన్నతి యొక్క అనుభూతి కూడా మీ స్వ ఉన్నతికి ఆధారమవుతుంది. కనుక స్వపరివర్తన అనుభూతి శక్తి లేకుండా జరగజాలదు. ఇందులో కూడా ఒకటేమో సత్యమైన మనస్సుతో అనుభూతి చేయడం, రెండవది చతురతతో కూడా అనుభూతి చేస్తారు.
ఎందుకంటే చాలా జ్ఞాన సంపన్నులుగా అయ్యారు కనుక సమయాన్ని చూసి తమ పనిని సిద్ధి చేసేందుకు తమ పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అనుభూతి కూడా చేస్తారు. కానీ ఆ అనుభూతిలో పరివర్తన చేసుకునేంత శక్తి ఉండదు. కనుక మనస్సుతో చేసే అనుభూతి మనోభిరాముని ఆశీర్వాదాన్ని ప్రాప్తి చేయిస్తుంది. చతురతతో చేసే అనుభూతి కొంత సమయానికి ఇతరులను కూడా ఖుషి చేయిస్తుంది, స్వయాన్ని కూడా ఖుషి చేయిస్తుంది. ఇక బాప్దాద చెప్తున్నారు, మూడవ రకం అనుభూతి ఇది కరెక్ట్ కాదు అని మనస్సు భావిస్తుంది, ఇది యథార్థం కాదు అని వివేకం చెప్తుంది. కానీ బాహ్యరూపంగా స్వయాన్ని మహారథులుగా సిద్ధి చేసుకునేందుకు తమ పేరును పరివారం మధ్యలో ఏ రకంగానో బలహీనంగా లేక తక్కువ కాకుండా చేసేందుకు వివేకాన్ని హత్య చేస్తూ ఉంటారు. ఇలా వివేకాన్ని హత్య చేయడం కూడా పాపమే. ఎలాగైతే జీవహత్య మహాపాపమో అలా ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. కనుక బాప్దాద చిరునవ్వుతూ ఉంటారు. అంతేకాక వారి మనస్సులోని డైలాగ్ కూడా వింటూ ఉంటారు. ఆ డైలాగ్ చాలా సుందరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం, ఇలాంటి అనుభూతి ఉన్నవారు ఎవరికేం తెలుస్తుంది, ఇలాగే నడుస్తుంది అని భావిస్తారు. కానీ తండ్రికైతే ప్రతి ఆకు గురించి తెలుసు. కేవలం నోటి ద్వారా వింటేనే తెలుస్తుందని కాదు, కానీ తెలిసి కూడా బాబా అమాయకంగా ఏమీ తెలియనట్లుగా గోళానాథుని రూపంతో పిల్లల్ని నడిపిస్తారు. అయితే తెలిసినా అమాయకంగా ఎందుకు అవుతారు? ఎందుకంటే బాబా దయాహృదయులు కనుక పాపం మీద పాపం పెరుగుతూ ఉండరాదని ఇలాంటి దయ చూపిస్తారు. అర్థమైందా? ఇలాంటి పిల్లలు చతురు సుజానైన అనగా అత్యంత చతురుడైన తండ్రితో లేక నిమిత్తంగా ఉన్న ఆత్మలతో కూడా చాలా చతురులుగా అయ్యి ఎదురుగా వస్తారు. అందువలన బాబా దయాహృదయులుగా భోళానాథునిగా అవుతారు. బాప్దాద వద్ద ప్రతి పుత్రుని కర్మల మనస సంకల్పాల ఖాతా ప్రతి సమయం స్పష్టంగా ఉంటుంది. మనస్సును తెలుసుకోవలసిన అవసరం లేదు. కానీ ప్రతి పుత్రుని హృదయంలోని ప్రతి స్పందనను తెలిపే చిత్రం స్పష్టంగా ఉండనే ఉంది. అందుకే నేను ప్రతి ఒక్కరి మనస్సు గురించి తెలుసుకోను అని అంటారు. ఎందుకంటే తెలుసుకునే అవసరమే లేదు, స్పష్టంగా ఉండనే ఉంది. ప్రతి క్షణం జరిగే హృదయ స్పందన లేక మనస సంకల్పాల చార్ట్ బాప్దాద ఎదురుగా ఉంది. చెప్పగలరు కూడా, చెప్పలేరని భావించకండి. తిథి, స్థానము, సమయం మరియు ఏమేం చేశారో అన్నీ చెప్పగలరు. కానీ అన్నీ తెలిసినా తెలియనట్లు ఉంటారు. కనుక ఈరోజు పూర్తి చార్ట్నంతా చూశారు. బాప్దాద తెలియజేస్తున్నారు, స్వపరివర్తన తీవ్ర వేగంతో జరగనందుకు కారణం సత్యమైన మనస్సుతో అనుభూతి చేయడంలో లోపం ఉంది. అనుభూతి శక్తి చాలా మధురమైన అనుభవాలు చేయిస్తుందని తెలుసు. అప్పుడప్పుడు స్వయాన్ని బాబాకు కంటిపాపలైన ఆత్మలుగా అనగా నయనాల్లో ఇమిడి ఉండే శ్రేష్ఠ బిందువుగా అనుభూతి చేయండి. నయనాల్లో బిందువే ఇమడగలదు, శరీరమైతే ఇమడలేదు. అప్పుడప్పుడు స్వయాన్ని మస్తకంపై మెరిసే మస్తకమణిగా, మెరుస్తున్న నక్షత్రంగా అనుభూతి చేయండి. అప్పుడప్పుడు స్వయాన్ని బ్రహ్మబాబాకు సహయోగిగా, కుడి భుజంగా, సాకార బ్రాహ్మణ రూపంలో
బ్రహ్మాబాబాకు భుజాలుగా అనుభవం చేయండి, అనుభూతి చేయండి. అప్పుడప్పుడు అవ్యక్త ఫరిస్తా స్వరూపాన్ని అనుభూతి చేయండి. ఈ విధంగా అనుభూతి శక్తి ద్వారా చాలా సాటిలేని అలౌకిక అనుభవాలు చేయండి. కేవలం జ్ఞానం చెప్పినట్లు వర్ణన చేయకండి, అనుభూతి చేయండి. ఈ అనుభూతి శక్తిని పెంచుకుంటే మరోవైపు బలహీనతల అనుభూతి స్వతహాగానే స్పష్టమవుతుంది. శక్తిశాలి దర్పణ మధ్యలో చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాక పరివర్తన చేసుకుంటారు. బాప్తద తెలియచేస్తున్నారు కనుక స్వపరివర్తనకు ఆధారం అనుభూతి శక్తి అని అర్థమైందా? శక్తిని కార్యంలో ఉపయోగించండి. కేవలం ఈ శక్తి కూడా ఉంది, ఈ శక్తి కూడా ఉంది అని లెక్కించి సంతోషించకండి. కానీ స్వయం పట్ల, సర్వుల పట్ల, సేవ పట్ల సదా ప్రతి కార్యంలో ఉపయోగించండి. అర్థమైందా? చాలామంది పిల్లలు, బాబా ఇదే పని చేస్తూ ఉంటారా అని అంటారు. కానీ బాబా ఏం చేయాలి? జతలో అయితే తీసుకెళ్లాల్సిందే కదా. జతలో తీసుకెళ్లాలంటే సాథీలు కూడా అలాగే ఉండాలి కదా. కనుక చూస్తూ ఉంటారు, మరియు సాథీలు సమానంగా అవ్వాలని సమాచారం వినిపిస్తూ ఉంటారు. వెనుక ఊరేగింపులో వచ్చేవారి విషయమైతే లేనేలేదు, వారైతే అనేక మంది ఉంటారు. కానీ సాథీలైతే సమానంగా ఉండాలి కదా. మీరు సాథీలా లేక ఊరేగింపులో వచ్చేవారా? ఊరేగింపు అయితే చాలా పెద్దగా ఉంటుంది. కనుక శివుని ఊరేగింపు ప్రసిద్ధి చెందింది. ఊరేగింపులో వచ్చేవారైతే రకరకాలుగా ఉంటారు, కానీ సాథీలో సమానంగా ఉండాలి కదా. మంచిది, ఇది ఈస్టర్న్ జోన్. ఈస్టర్న్ జోన్ ఏం చేస్తోంది? ప్రత్యక్షత సూర్యుణ్ణి ఎక్కడి నుండి ఉదయింపజేస్తారు? బాబాలో ప్రత్యక్షత జరిగింది. ఆ విషయం ఇప్పుడు పాతదైపోయింది. కానీ ఇప్పుడేం చేస్తారు? పాత గద్ది అనే నష అయితే మంచిదే, కానీ ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఏదైనా నవీనత అనే సూర్యుణ్ణి ఉదయింపజేయండి. ఈస్టర్న్ జోన్ నుండి నవీనత సూర్యుడు ప్రకటమయ్యాడు అని అందరి నోటి నుండి వెలువడాలి. ఏ కార్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదో అది ఇప్పుడు చేసి చూపించండి. ఫంక్షన్లు, సెమినార్లు చేశారు, విశిష్ట వ్యక్తుల సేవ చేశారు, వార్తాపత్రికల్లో వేశారు, ఇవన్నీ అందరూ చేస్తారు. కానీ ఏదైనా నవీనత యొక్క మెరుపు చూపించండి. అర్థమైందా? తండ్రి ఇల్లు అంటే మీ ఇల్లు. అందరూ విశ్రాంతిగా చేరుకున్నారు. మానసిక విశ్రాంతి స్థూలమైన విశ్రాంతిని కూడా ఇస్తుంది. మనసు విశ్రాంతిగా లేకుంటే విశ్రాంతి సాధనాలు ఉన్నా అవిశ్రాంతిగా ఉంటారు. మనసు విశ్రాంతిగా ఉండడం అనగా మనసులో సదా రాముడు జతలో ఉన్నారు. కనుక ఎలాంటి పరిస్థితిలోనైనా విశ్రాంతిని అనుభవం చేస్తారు. విశ్రాంతిగా ఉన్నారు కదా, లేక రావడం వెళ్ళడం అవిశ్రాంతిగా అనిపిస్తుందా? అయినా నిశ్చితమైన మధురమైన డ్రామాగా భావించండి. మేళా అయితే జరుపుకుంటున్నారు కదా, బాబాతో కలవడం, పరివారంతో కలవడం, ఇలా మిలనం జరుపుకునే భావి కూడా మధురమైనది. అచ్చా, శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలందరికీ ప్రతి శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగించే తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ సదాస్వ పరివర్తన ద్వారా సేవలో దిల్ పసంద్ సఫలతను పొందే దిల్ ఖుష్ పిల్లలకు సదా మనోభిరాముడైన తండ్రి ముందు
సత్యమైన మనసుతో స్పష్టంగా ఉండే సఫలతా స్వరూప శ్రేష్టాత్మలకు హృదయాభిరాముడైన బా దాదాల హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే. ఐసే బనానే వాలే బాప్ దాదా కో హమ్ బచ్చోం కా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలియక సదా స్వయాన్ని బాబా ఛత్ర ఛాయలో ఉండే విశేష ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఎక్కడ బాబా ఛత్ర ఛాయ ఉందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగానే దూరమైపోతారు. సదా ఆనందంలో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రమ ఉంటుందో శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు. ఉదాహరణకు పిల్లలు చదువుకుంటున్నప్పుడు చదువులో శ్రమ ఉంటుంది కదా. పరీక్షలు ఉన్నప్పుడు చాలా శ్రమ చేస్తారు, ఆనందంతో ఆడుకోరు. ఎప్పుడైతే శ్రమ సమాప్తమవుతుందో, పరీక్షలు సమాప్తమవుతాయో అప్పుడు ఆనందంగా గడుపుతారు. కనుక ఎక్కడ శ్రమ ఉందో అక్కడ ఆనందం ఉండదు. ఎక్కడ ఆనందం ఉందో అక్కడ శ్రమ ఉండదు. ఛత్రఛాయలో ఉండేవారు అనగా సదా ఆనందంలో ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నతమైన చదువు చదువుతారు. కానీ ఉన్నతమైన చదువు చదువుతున్నా మేము విజయలమే, పాస్ అయ్యే ఉన్నామనే నిశ్చయము ఉంది కనుక ఆనందంగా ఉంటారు. ఇది కల్పకల్పం యొక్క చదువు, కొత్త విషయమేమీ కాదు. కనుక సదా ఆనందంగా ఉండండి, ఇతరులకు కూడా ఆనందంగా ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి. ఎందుకంటే సేవా ఫలాన్ని ఈ సమయంలోనే కాక భవిష్యత్తులో కూడా తింటూ ఉంటారు. సేవ చేసినప్పుడే కదా ఫలం లభిస్తుంది. వీడ్కోల్ సమయంలో ముఖ్యమైన సోదరి సోదరులతో బాప్తద పిల్లలందరినీ సమానంగా తయారు చేయాలనే శుభ భావనతో ఎగిరించాలని అనుకుంటున్నారు. నిమిత్తంగా ఉన్న సేవాదారులు బాబా సమానంగా అవ్వాల్సిందే, ఎలాగైనా బాబా తయారు చేయాల్సిందే. ఎందుకంటే అలా ఇలా ఉండేవారినైతే జతలో తీసుకెళ్ళలేరు. బాబాకు కూడా హోదా ఉంది కదా. బాబా ఏమో సంపన్నంగా ఉండి సాథీలు అవిటివారిగా ఉంటే శోభించదు. అవిటివారు ఊరేగింపులు వచ్చేవారిగా ఉంటారు, సాథీలుగా కాదు. అందుకే శివుని పెళ్ళి ఊరేగింపులో సదా అవిటివారిని చూపిస్తారు. ఎందుకంటే కొంతమంది బలహీన ఆత్మలు ధర్మరాజపురిలో పాస్ అవుతూ యోగ్యులుగా అవుతారు. అచ్చా, వరదానము సేవ చేసి స్టేజ్ పైన ఇముచ్చుకునే శక్తి ద్వారా సఫలతామూర్తులుగా అయ్యే మాస్టర్ సాగర భవ. వివరణ: ఎప్పుడైతే సేవ చేసే స్టేజ్ పైకి వస్తారో అనేక ప్రకారాల విషయాలు ఎదురుగా వస్తాయి. ఆ విషయాలను స్వయంలో ఇముచ్చుకుంటే సఫలతామూర్తులుగా అవుతారు. ఇముడ్చుకోవడం అనగా సంకల్పంలో కూడా ఎవరివైనా వ్యక్త విషయాలు లేక భావాలు అంశ మాత్రం కూడా ఇమిడి ఉండరాదు. అకళ్యాణకారి మాటలను కళ్యాణ భావనలోకి, అసలు అకళ్యాణకారి మాటలు లేనే లేవు అన్నట్లుగా పరివర్తన చేయాలి. అవగుణాన్ని గుణంలోకి, నిందను స్తుతిలోకి పరివర్తన చేయండి. అప్పుడు మాస్టర్ సాగరులని అంటారు. స్లోగన్: విస్తారాన్ని చూడక సారాన్ని చూసే లేక స్వయంలో ఇముచ్చుకునే వారే తీవ్ర పురుషార్థులు. స్లోగన్: విస్తారాన్ని చూడక
సారాన్ని చూసి లేక స్వయంలో ఇముచ్చుకునేవారే తీవ్ర పురుషార్థులు. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మనం కొద్ది సమయం బాబా యొక్క స్మృతిలో మనస్సును ఏకాగ్రం చేసి ఒక మంచి అనుభూతిని చేద్దాం. ఓం శాంతి. నేను తీవ్ర పురుషార్థి ఆత్మ. ఈ దేహం మస్తక మధ్యలో తీవ్ర పురుషార్థి సితార వలె మెరుస్తూ ఉన్నాను. నేను ఆత్మ. ప్రతి ఒక్క విషయంలో విస్తారాన్ని చూడక విస్తారాన్ని గ్రహించుకోక సార రూపాన్ని గ్రహిస్తున్నాను. సారరూప స్థితిలో స్థితమై ఉండినాను. ఈ సారరూప స్థితిలో స్థితమై ఉండటం ద్వారా సమయాన్ని సంకల్పాలను శక్తులను జమ చేసుకుంటున్నాను. నేను తీవ్ర పురుషార్థి ఆత్మ. చేసిన పొరపాటును మరలా రిపీట్ కాకుండా స్వయం పైన స్వయం పూర్తి అటెన్షన్ పెడుతున్నాను. పూర్తి గమనం ఉంచుతున్నాను. నేను తీవ్ర పురుషార్థి ఆత్మ. పురుషార్థంలో ముందుకు వెళ్తూ నేను నా కర్మాతీత స్థితికి చేరుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో సార రూపాన్ని గ్రహిస్తూ సారరూప స్థితిలో నా యొక్క బిందురూప స్థితిలో స్థితమై ఉన్నాను.
నా బీజరూప స్థితిలో స్థితమై ఉన్నాను. సర్వగుణాల స్వరూపంగా, సర్వశక్తుల స్వరూపంగా ఉన్నాను. ప్రతి క్షణం, ప్రతి కర్మలో, ప్రతి గుణాన్ని అనుభవం చేస్తున్నాను. ఇతరులకు కూడా అనుభూతి చేయిస్తూ ఉన్నాను. ఓం శాంతి శాంతి.